టీడీపీ కూటమిని నిలువున ముంచేసిన నిమ్మగడ్డ. వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే వారి జాబితాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఉన్నారు. ఈయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల మాజీ కమిషనర్. చేతిలో అధికారం ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏం చేశారో గుర్తుంచుకోవడానికి ఏమీ లేవు. అలాంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలకు 6 నెలల ముందు తానున్నానని ముందుకొచ్చారు. చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాల కోసం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను నిమ్మగడ్డ క్రియేట్ చేశారు. ఇందులో జగన్ వ్యతిరేక బ్యూరోక్రాట్స్ కొలువు తీరారు. ఈ సంస్థ ఆరంభం నుంచి పిచ్చుకపై బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తోంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల వద్దకు నేరుగా పాలన తీసుకువెళ్లేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. సచివాలయానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజాభిప్రాయాన్ని జగన్కు అనుకూలంగా మలచడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తారనే భయంతో నిమ్మగడ్డ తన మార్క్ కుట్రలకు తెరలేపారు. చంద్రబాబు రాజకీయాన్ని మొదటి నుంచి పరిశీలిస్తున్న వారికి తన చేతికి మట్టి అంటకుండా అవసరాలను బట్టి ఎవరో ఒకరిని ముందుపెట్టి నాటకాన్ని రక్తి కట్టించే సంగతి తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డను జగన్ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడానికి వాడుకుంటున్నారు. వాలంటీర్లను అడ్డుకోవడమే నిమ్మగడ్డకు చంద్రబాబు ఇచ్చిన టాస్క్. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టేలా ఈసీకి నిత్యం ఫిర్యాదులు చేయాలనే చంద్రబాబు ఇచ్చిన టాస్క్ను నిమ్మగడ్డ విజయవంతంగా పూర్తి చేశారు. ఇదేదో వాలంటీర్లు జగన్ సర్కార్కు షాక్ అంటూ యెల్లో మీడియా ఊదరగొడుతోంది. చంద్రబాబు తమకు షాక్ ఇచ్చారని పెన్షన్దారులు గ్రహించలేని అమాయక స్థితిలో లేరు. అయితే చంద్రబాబు ఎందుకు గ్రహించడం లేదనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇలాంటి చర్యలు జగన్కు మరింత రాజకీయ ప్రయోజనం కలిగించడమే. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ప్రతి నెల 1వ తేదీ తెల్లవారుజామునే ఇళ్లబద్దకే వాలంటీర్లు వెళ్లి పెన్షన్ అందిస్తూ వచ్చారు. ఇప్పుడు వాలంటీర్లను అడ్డుకోవడంతో పెన్షన్ల పంపిణీ సరిగ్గా జరగకపోవడం ద్వారా జగన్ ప్రభుత్వ ప్రాధాన్యతను చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ కుమారే ప్రాక్టికల్గా చెప్పినట్లు అవుతుంది. పెన్షన్ల పంపిణీని వాలంటీర్ల ద్వారా అడ్డుకోవడం అంటే వాళ్ళ వ్యతిరేకతను చేజేతుల చంద్రబాబు కొని తెచ్చుకోవడమే. ఎన్నికలలో భారీ మూల్యాన్ని కూటమి అభ్యర్థులు చెల్లించుకోవాల్సి ఉంటుంది.